నమస్కారం, చెప్పినెస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా చిటుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1వ తేదీన రాత్రి 11 గంటల ప్రాంతంలో రాబడి జరిగింది. 3 వ్యక్తులు వచ్చి పెంచిలయ్య అనే వ్యక్తిని అటాక్ చేసి అతని దగ్గర బైకు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డును తీసుకొని గాయపరిచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ఆ ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నాయుడుపేట బైపాస్ రోడ్డుపై వారిని పట్టుకున్నారు. రాబడికి వారు చేసిన బైక్ ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ కోసం వాడిన మొబైల్ ఫోన్ను వాకాడు ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పి హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఇలాంటి చెడు పనులు ఎవరు చేయొద్దు, ఎవరైనా చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. 1వ తేదీ రాత్రి 11:10 ఆ ప్రాంతంలో రాబరీ జరిగింది. గుణపాడు చెరు చిట్టమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వ్యక్తులు వచ్చి పెంచలే అతన్ని అటాక్ చేసి అతని దగ్గర బైకు, అతని దగ్గర ఉండే ఏటీఎం కార్డ్స్, అతని ఫోను అవి రాబరీ చేసుకుని తీసుకుపోయినారు. అతన్ని గాయపరిచి దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ అయింది. ఈరోజు మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ముద్దాయిల్ని ఈరోజు మధ్యాహ్నం టూ అండ్ హాఫ్ అవర్స్ మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో నాయుడుపేట బైపాస్ రోడ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి తర్వాత పల్సర్ ఏదైతే బైక్ వాళ్ళు కంప్లైంట్ దగ్గర ఎంతిన్ దగ్గర తీసుకున్నారో ఆ బైక్, దానికి సంబంధించి అతని సెల్ ఫోను, వీళ్ళు కమ్యూనికేషన్కి 3 కలిసి వాడి క్రైమ్లో పార్టిసిపేట్ చేసిన యూజ్ చేసిన సెల్ ఫోను, అతని విక్టిమ్ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ బైక్ తీసుకుపోయేటప్పుడు వాళ్ళైతే క్రైమ్లో ఏది వాడినారో వాళ్ళ బైక్ ఇక్కడ వాళ్ళు కూడా ఒక బైక్లో వచ్చి ఈ కంప్లైంట్ బైక్లో పోతుంటే అటాక్ చేసి అక్కడ దగ్గర బైక్ అన్ని తీసుకున్నారు. వాళ్ళ బైక్ కూడా సీజ్ చేయడం కాబట్టి మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దు. పనులు చేస్తే చట్టం దాని పని చేసుకోండి, వాళ్ళు జైలు వాళ్ళు చేస్తుంది అని మీ ద్వారా తెలియజేస్తుంది.